బుద్ధుడిలా అంటాడు, మన మనసుది అతి తెలివి. ఎవరికైతే అతి తెలివితో కూడుకున్న మనసుంటుందో వాళ్ళు రెండు ధృవాల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. వాళ్ళు ఏదో ఒకదాన్ని ఎంచుకోలేరు. వాళ్ళ మనసెప్పుడు అటా ఇటా అంటుంది. ఒక డానిష్ ఫిలాసఫర్ ఉండేవాడు. అతని పేరు సోరెన్ కియర్గార్డ్. ఇతను మనసుపైన ఐదర్ ఆర్ ఆర్, ఇది లేక అది అనే ఒక గొప్ప బుక్ రాశాడు. ఈ బుక్లో రాసిందంతా తన జీవితానుభవం. ఇతను లైఫ్లో ఏదీ చూజ్ చేసుకోలేడు, ఏ పని చేయలేడు, మేబీ చేసినా ఒక కొలిక్కి రానివ్వడు. ఒక రోడ్డు పైన నడుస్తూ పోతుంటే సడన్గా చౌరస్తా వస్తే ఏ దారి ఎంచుకోవాలో తికమక పడేవాడు. ఇటు వెళ్తే బాగుంటుందేమో, అటు వెళ్తే బాగుంటుందేమో అంటూ అక్కడే అతిగా ఆలోచించుకుంటూ ఉండిపోయేవాడు. చివరికి తను ఏ స్టేజ్కి వెళ్ళాడంటే, ఎన్నో గొప్ప గొప్ప బుక్స్ రాసి అవి పబ్లిష్ చెయ్యాలా వద్దా అని మదనపడేవాడు. అతను చాలా బుక్స్ని పబ్లిష్ చేయకుండానే చనిపోయాడు. ఆ బుక్స్ అన్నీ కూడా చాలా లోతైన బుక్స్. ప్రతి ఒక్క విషయం పైన మూలాల్లోకెళ్ళి కూలంకుశంగా రాశాడు. అతను మేధావి, బట్ మనసుపరంగా అతి మేధావి. మన మనసు ఎప్పుడు అనుమానాల్ని నమ్మడానికి రెడీగా ఉంటుంది. అది చక్కగా ఒక సోఫాలో కూర్చోలేదు. కూర్చుంటే ఏమవుతుందో, కూర్చోకపోతే ఏమవుతుందో అంటూ అతి ప్రశ్నలు వేసుకుంటూ రూమ్లో కాలుగలిన పిల్లిలా తిరుగుతుంది. మేబీ మీ మనసు ఒక తుది నిర్ణయానికి వచ్చినా మీరు బాధపడతారు. ఎందుకంటే మొగ్గు చూపని ఇంకొక భాగం మిమ్మల్ని వేధిస్తుంది. హార్ట్ అండ్ బ్రెయిన్ అనే ఒక కామిక్ బుక్ ఉంటుంది. ఎక్సలెంట్ బుక్ అది. అందులో రెండే రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, ఒకటి హార్ట్, రెండేది బ్రెయిన్. అందులో హార్ట్ ఎప్పుడు ఆందోళన పడుతుంది, టీవీ చూడాలనుకుంటుంది బట్ చూడలేదు. టీవీ చూస్తే చెడిపోతాం, చదువుకుంటే బాగుపడతాం అని రెండు విధాలుగా ఆలోచిస్తుంది. బట్ చివరికి చదువైనా చదువుతుందా అంటే అది చేయదు. టీవీ చూస్తే ఆ ఆనందమే వేరనుకుంటుంది. ఐస్ క్రీమ్ తినాలనుకుంటుంది బట్ తినలేదు. తింటే ఏ జబ్బులు వస్తాయో అని బెంగ. హార్ట్ చేసే ఓవర్ యాక్షన్ బ్రెయిన్కి అస్సలు నచ్చదు. బ్రెయిన్ హార్ట్తో ఇలా అంటుంది, చేస్తే ఏదో ఒకటి చేయి, ఇదా అదా అంటూ ఎందుకు నన్ను చంపుతావు అని తిడుతుంది. అందులో బ్రెయిన్ వాదన ఇది, రేషనల్గా ఆలోచించు, చివరికి ఒక నిర్ణయానికి రా, అది తప్పో ఒప్పో దాన్నే ఫాలో అంటుంది. బట్ హార్ట్ అలా కాదు, రెండు పడవల మీద కాలు పెడుతుంది. ఏమో ఏ పడవ మునిగిపోవచ్చో అంటుంది, బట్ చివరికి అదే మునిగిపోతుంది. ఇక్కడ నేను మీ మనసు మాట వినొద్దు అనడం లేదు, అతి తెలివితో కూడుకున్న మీ మనసు మాట వినొద్దు అంటున్నా. అది ఒక కన్క్లూజన్కి రాదు, అది రెండు వైపులా జీవితాంతం తర్కిస్తూనే ఉంటుంది. సింపుల్గా మన మనసంటే మన గతం, మన జ్ఞాపకాలు, మనపై రుద్దిన తప్పుడు భావాలు. ఆ మనసు అనే పాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ని శాసిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు కింద కూర్చున్నారు, ఒకడు ముస్లిం, మరొకడు హిందువు. అది స్ప్రింగ్ సీజన్, సో పక్షులు అందంగా పాడుతున్నాయి. కొంతసేపు ఇద్దరు విన్నారు. హిందూ ఇలా అంటాడు, నీకు వినబడుతుందా, పక్షులన్నీ ఓంకారం పాడుతున్నాయి అంటాడు. దానికి ముస్లిం ఊరుకుంటాడా, అది ఓంకారం కాదు, గొడ్డుకారం కాదు, అవి ఆమెన్నో పలుకుతున్నాయి అంటాడు. క్రైస్తవుల ముస్లింల ప్రార్థనల్ని ఆమెన్ ఆమెన్తో ముగిస్తారు. కొంతసేపు వాళ్ళిద్దరూ అలా తన్నుకున్నారు. ఇంతలో అటుగా వెళ్తున్న జోసెఫ్ని పిలిచి ఇద్దరిలో ఎవరు కరెక్టో చెప్పమన్నారు. దానికి జోసెఫ్ ఇలా అన్నాడు, బిడ్డ ఇద్దరూ తప్పే, అవి ఓంకారాన్ని జపించడం లేదు, ఆమెన్ని పాడడం లేదు, అవి యేసుక్రీస్తును తలుచుకుంటూ ఆమెన్ అంటున్నాయి అన్నాడు. ఇప్పుడు ఇద్దరు కాదు, ముగ్గురు తనుకోవడం స్టార్ట్ చేశారు. అది అలా ఇప్పటికీ సాగుతూనే ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ముగ్గురు మత పెద్దలు, వాళ్ళు వాళ్ళ బుర్రల్ని ఉపయోగించడం లేదు, వాళ్ళ మనసుల్ని ఉపయోగిస్తున్నారు. గతంలో వాళ్ళ మనసు మత గ్రంథాలతో కూరుకుపోయింది. దాంతో వాళ్ళకి శవాల గోళ కూడా ఆమెన్ ఆమెన్ ఓంకారంలాగానే వినపడుతున్నాయి. మన మనసు ఎప్పుడు మనమే గొప్ప అంటుంది, అది యథార్థాన్ని చూడనివ్వదు. మేబీ చూస్తే నీ మనసు ఎడమ భాగం ఏడుస్తుంది, ఆ ఏడవడం కుడి భాగానికి ఇష్టం లేదు. అలా మన మనసు మనల్ని మాయ చేస్తుంది. అందుకే మీ మనసు గురించి మీ బ్రెయిన్తో కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే అది డార్క్ మోడ్ టైంలో లైట్ మోడ్ అంటుంది, లైట్ మోడ్ టైంలో డార్క్ మోడ్ అంటుంది. చివరికి ఒక్కోసారి టూ మోడ్స్ ఒకేసారి కావాలంటుంది. అది ఎప్పటికీ కుదరని పని అని మనసుకు చెప్పడానికి ట్రై చేస్తే
అది జీవితాంతం ఏడ్చడానికైనా సిద్ధపడుతుంది, కానీ ఒక తుది నిర్ణయానికి మాత్రం రాదు. ఎందుకంటే మన మనసుది అతి తెలివి.